Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. దట్ ఈజ్ జగన్. ఆయనలోని మంచి లక్షణం ఇదే. ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఆయనలో ఒక మంచి గొప్ప లక్షణం ఉంది. ఆ గొప్ప లక్షణమే ఇప్పుడు ప్రతి ఒక్కరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆసక్తిని కలిగిస్తోంది. అసలు ఇంతకీ వైఎస్ జగన్లో ఉన్న గొప్ప లక్షణం ఏంటి? ఎందుకు ఆయన గురించి ఇంత ప్రత్యేకంగా చెబుతున్నాము అంటే, తాజాగా ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పార్టీ నుంచి వెళ్ళిపోవాలని అనుకునే వారి గురించి చేసిన వ్యాఖ్యలే ఆయనలో ఉన్న గొప్ప లక్షణానికి నిదర్శనం. పార్టీ నుంచి వెళ్ళిపోవాలనుకునేవారు వెళ్ళిపోవచ్చు అని, తాను ఎవరిని బ్రతిమాలబోనని, వెళ్ళిపోవాలనుకుంటే ఇప్పుడైనా వెళ్ళవచ్చునని పార్టీ నేతలకు చాలా లిబర్టీ ఇచ్చారు. వెళ్ళిపోయే వారి గురించి చెబితే నేనేం చేస్తాను అంటూ పేర్కొన్న ఆయన, నేను ఆపితే మాత్రం ఉంటారా? ఇక్కడొక కాలు అక్కడొక కాలు ఎందుకు? వెళ్ళేవాళ్ళు ఎంతటి వారైనా సరే నేను ఆపను, వాళ్ళు నాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు అంటూ చేసిన వ్యాఖ్యలే వైఎస్ జగన్లోని గొప్ప లక్షణాన్ని చెబుతున్నాయి. సహజంగా ఎక్కడైనా పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీ నుండి నేతలు వెళ్ళిపోతూ ఉంటే అధినేతలు నేతలను ఆపే ప్రయత్నం చేస్తారు. అంతేకాదు, వారిని పిలిచి మాట్లాడి పార్టీలోనే ఉండేలా బుజ్జగించే ప్రయత్నం కూడా చేస్తారు. కానీ జగన్ మాత్రం అందుకు భిన్నంగా వెళ్ళిపోయే వాళ్ళందరినీ వెళ్ళిపోమంటూ చెప్పడం, ప్రజలు తమకు మద్దతుగా ఉంటారని చెప్పడం జగన్లోని గొప్ప లక్షణం. పార్టీని ప్రారంభించిన నాడు తాను, తన తల్లి మాత్రమే పార్టీని ప్రారంభించామని గుర్తు చేసిన జగన్, తాను పార్టీని ప్రారంభించిన నాడు ఎవరూ లేరని, ఆ తర్వాత అందరూ వచ్చారని, ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోతే కూడా తన పార్టీ ఆగిపోదని చెప్పే ప్రయత్నం చేశారు. అధికారంలో లేకపోయినా, టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా, పార్టీ నుంచి నేతలు వలసబాట పట్టినా జగన్లో ఉన్న కాన్ఫిడెన్స్ ఆయనలోని గొప్ప లక్షణమని చెప్పాలి. రాజకీయాలలో ఒడిదొడుకులు సహజమని, గెలుపోటంలో సహజమని, ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత కూడా ఓటమి బాధతో కృంగిపోకుండా పార్టీని ముందుకు నడిపిస్తామని జగన్ చెప్పారు. ఇక వైసీపీ నేతలు వరుస షాక్లు ఇస్తున్నా తనదైన పందాలో పార్టీని ముందుకు నడిపించేందుకు జగన్ సిద్ధమయ్యారు. పోరాటం తనకు కొత్త ఏమీ కాదని చెప్పిన జగన్ మళ్ళీ ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తామని తేల్చి చెప్పారు. ఇదే వైఎస్ జగన్లో ఉన్న గొప్ప లక్షణమని వైసీపీ అభిమానులు చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డిని చూసి చాలామంది రాజకీయ నాయకులు నేర్చుకోవాల్సిన విషయం ఇదేనని చెబుతున్నారు.